వెల్కమ్ టు నాలెడ్జ్ గైడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి డ్యామ్స్ రిజర్వాయర్స్ గురించి ఏపీలో తెలంగాణలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా చెప్తే అసలు డ్యామ్స్ని రిజర్వాయర్స్ని ఎందుకు కన్స్ట్రక్షన్ చేయాలి మెయిన్గా వీటి యొక్క యూజ్ ఏంటి దీనివల్ల లాభం ఏంటిది ముందుగా లాభం చూసుకుంటే ఎక్కువగా మనం నీళ్ళని స్టోరేజ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా ఎండాకాలంలో మనకు కరువు కాటకాలు ఏర్పడితే ఆ కరువు కాటకాల నుంచి బయటపడడానికి ఈ రిజర్వాయర్ యొక్క నీటిని వాడుకొని మనకు డ్రింకింగ్ ఫెసిలిటీస్కి ఇంకా పంట పొలాలను పండించేందుకు వ్యవసాయంలో వాడుకోవడానికి ఇంకా పంటని మంచిగా సాగు చేయడానికి ఈ రిజర్వాయర్ డ్యామ్స్ వాటర్ వెళ్ళిపోతాయి అంతేకాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ నీటితో మనం కరెంటుని ఉపయోగించుకోవచ్చు ఈ నీటి ద్వారా ఇరిగేషన్ ఫ్లో ద్వారా కరెంటుని యూజ్ చేసుకొని మన ఇళ్ళకు కరెంటుని పంపించుకునేందుకు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ పద్ధతి ద్వారా మనకు హెల్ప్ అవుతుంది దీని ద్వారానే మనం నీళ్ళని ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటున్నాం అయితే ఈ నీళ్ళని స్టోరేజ్ చేసుకోవాలంటే మనకు ఒక కన్స్ట్రక్షన్ అనేది జరగాలి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే మనం ఒక చోట బతకాలంటే నివాసానికి ఇల్లేలాగాను నీళ్ళని మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ డ్యామ్స్ రిజర్వాయర్స్ అనేవి అంత ప్రధానం అయితే రిజర్వాయర్స్కి డ్యామ్స్కి తేడా ఏముంటుందంటే వాటి యొక్క హైట్ వాటిలో వాడినట్టు మినరల్ అంటే వాటిని నిర్మాణానికి వాడినట్టు క్వాలిటీ కానీ ఇంకా దాంట్లో యూజ్ చేసినట్టు సిమెంట్ పార్టికల్ కానీ వాటి యొక్క గ్రేడుని బట్టి వాటి యొక్క దానిని బట్టి ఈ రిజర్వాయర్ అని ఇది డ్యామ్ అని డిసైడ్ చేయడం జరుగుతుంది డ్యామ్కు ఇంత అని ఒక లిమిట్ ఉంటుంది రిజర్వాయర్కి ఇంత అని ఒక లిమిట్ ఉంటుంది అలా ఎక్కువ స్థాయిలో ఉంటే వాటిని వాటిని వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి వాటికి వాటికి ఒక పేరు ఉండడం జరుగుతుంది అయితే మనకు తెలిసి మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఇందులో ముందుగా వచ్చేసి చూస్తే అంత గోదావరి రివరే ఉంటుంది ఈ గోదావరి రివర్ని ఎక్కడి నుంచి ఏ ఊరికి కనెక్ట్ అయినాయి ఏ డిస్టిక్ కనెక్ట్ అయింది ఏడి నుంచి ఇది ఫ్లో అవుతుంది దాని మ్యాపింగ్ అనేది ఉంటుంది ఆ గోదావరి ఫ్లో రివర్ యొక్క ఫ్లోని ఆధారం చేసుకొని ఈ విధంగా డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగాయి ఇలా కొన్ని డ్యామ్స్ అనేవి నైంటీస్లో జరిగితే కొన్ని డ్యామ్స్ టూ థౌజండ్లో జరిగాయి అలా చూసుకుంటే ఇప్పుడు వరకు నేను చెప్పే టాపిక్లో గోదావరి రివర్కి కన్స్ట్రక్ట్ అయిన దాంట్లో గూరు డ్యామ్ ఇది సంగారెడ్డి డిస్టిక్కి చెందింది దీని యొక్క టీఎంసీ టీఎంసీ అనగా థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అంటారు ఈ టీఎంసి అనేది ఎలాగంటే ఆ డ్యామ్ యొక్క టోటల్ ఆ ఏరియాలో ఎన్ ఇంతవరకు వాటర్ని నిల్వ చేసుకునే కెపాసిటీని తెలుసుకోవడానికి ఈ టిఎంసి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అనేది యూజ్ అవుతుంది దీనితోటి ఆ వాటర్ ఇంతే ఉండాలి ఈ డ్యామ్ కని డిసైడ్ చేయడం జరుగుతుంది దాని యొక్క కెపాసిటీ దాటితే అది కూడా అది కుప్పకూలిపోవడం లాంటి కొలాబ్స్ అనేవి డ్యామేజెస్ అనేవి వరద వల్ల ఏర్పడతాయి సో టీఎంసీ అనేది డ్యూరేషన్ ఆఫ్ ద ఇయర్స్ ఆ ఇయర్స్ని రెయిన్ఫాల్ కండిషన్స్ వాటి ఏరియాలో ఎంతవరకు ఫ్లడ్స్ వచ్చాయి వాటిని బేస్ చేసుకొని వెదర్ కండిషన్ని ఆధారం చేసుకొని దీనికి ఇంత టీఎంసీఏ ఉండాలని ప్రభుత్వం ఇంకా సెంట్రల్ ఆదేశాల ప్రకారం ఈ డ్యామ్ అనేది ఈ డిస్టిక్లో ఇంతే జరగాలని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది ఆ విధంగా టీఎంసీని ఏ డ్యామ్కి ఏ రిజర్వాయర్కి ఎంత ఉండాలనేది చేయడం జరుగుతుంది మనం ఎండాకాలంలో చూసుకుంటే టీఎంసీ రేట్ అనేది తక్కువ ఉంటుంది వర్షాకాలంలో చూసుకుంటే టీఎంసీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది ఇందులో గేట్స్ ఓపెన్ అవుతున్నాయి నీటిని గేట్లు తీస్తున్నారని అంటుంటారు ఈ టీఎంసీలో ఉన్నటి టోటల్ వాటర్లు దీంట్లో గేట్లు ఓపెన్ చేసేటప్పుడు ఎంతవరకు వాటర్ అనేది అవుట్ అవుట్పుట్లో క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ ఎంత వాటర్ అనేది ఫ్లో అనేది ఈ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల బయటికి వెళ్ళాయి అనే దాన్ని తెలిపేది ఈ క్యూసెక్ దీనిని క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటారు ఇలా దీనిని అంచనా వేసి ఈ గేట్లలో వాటర్ ఫ్లోని కొని క్యూసెక్ ఇంత వెళ్ళింది టీఎంసీ ఇంత ఉందని న్యూస్లో మనకు వాతావరణంలో వర్షాకాలంలో టైంలో డ్యామ్స్ రిజర్వాయర్ కండిషన్స్ని మనకు న్యూస్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ముంగారెడ్డి అయినట్టు మెదక్ డిస్టిక్లో ఈ దీని యొక్క సింగూరు డ్యామ్ నిర్మాణం ఉంది తర్వాత నిజాం సాగర్ ఇది కమ్మారెడ్డిలో సమీపంలో ఉంది ఇంకోటి వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే దీని యొక్క టీఎంసి నైంటీ పాయింట్ థర్టీ వన్ ఇంకా ఇది గోదావరి రివర్ కనెక్ట్ అయింది ఇంకోటి వచ్చేసి సర్దార్ మఠ్ బ్యారేజ్ సర్దార్ మఠ్ బ్యారేజ్ యొక్క టీఎంసీ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చేసి కరీంనగర్ డిస్టిక్లో ఉంది దీని టీఎంసి ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్లోని ఎల్ఎండి లోయర్ మానేరు డ్యామ్ లోయర్ మానేరు డ్యామ్ ఇది టీఎంసీ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఇంకోటి వచ్చేసి మిడ్ మానేరు డ్యామ్ ఇది కూడా కరీంనగర్లోనే ఉంది ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది దీని యొక్క టీఎంసీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఇంకా అప్పర్ మానేర్ డ్యామ్ వచ్చేసి కరీంనగర్లోనే ఉంది ఇది కూడా గోదావరికి రివర్కి కనెక్ట్ అయి ఉంది టుమిడెట్టి బ్యారేజ్ టుమిడియట్ బ్యారేజ్ ఇది టీఎంసి వచ్చేసి టూ పాయింట్ జీరో ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయి ఉంది ఇంకా మిగతా వచ్చేసి మేడిగడ్డ బ్యారేజ్ ఇది టీఎంసీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది అన్నారం బ్యారేజ్ ఇది లెవెన్ పాయింట్ నైంటీ గోదావరి రివర్ కనెక్ట్ అయింది సుందిల్లా బ్యారేజ్ ఇది ఫైవ్ పాయింట్ లెవెన్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఇచ్చాంపల్లి ప్రాజెక్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ దీ ఇది గోదావరి రివర్ కనెక్ట్ అయింది సమ్మక్క బ్యారేజ్ సిక్స్ పాయింట్ నైంటీ ఫోర్ టీఎంసీ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది వచ్చేసి జన్నంపేట బ్యారేజ్ దీని యొక్క టీఎంసీ ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఇంకోటి వచ్చేసి సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇది టీఎంసీ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఖండం రిజర్వాయర్ ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది దీని యొక్క టీఎంసీ సెవెన్ పాయింట్ సిక్స్టీ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది శ్రీ కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది దీనికి ఇంకా టీఎంసీ ఇవ్వలేదు ఇంకా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఖమ్మం డిస్టిక్లో ఉంది ఇది సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు దీని యొక్క కనెక్షన్ గోదావరి రివర్కి ఉంది వట్టివాగు రిజర్వాయర్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది దీనికి గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ప్రాణాయిత చెవేలా దీని గురించి చెప్పాలంటే వరద రివర్ను వాయిగంగా రివర్ అనేది ఇవి రెండు కలిసిన చోటుని ప్రాణహిత రివర్ అంటారు ఈ ప్రాణహిత రివర్ నే చెవేలా అని అంటున్నాం తుమ్మిడి బ్యారేజ్ అని కూడా అంటారు ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది స్వర్ణ రిజర్వాయర్ బ్యారేజ్ ఆదిలాబాద్ డిస్టిక్ గోదావరి రివర్కి కి కనెక్ట్ అయింది ఆత్నాల్ డ్యామ్ ఆదిలాబాద్ డిస్టిక్ గోదావరి రివర్కి కి కనెక్ట్ అయింది నవంపేట రిజర్వాయర్ గోదావరి రివర్కి కి కనెక్ట్ అయింది తపస్పల్లి రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఇంకా పోచారం డ్యామ్ రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది మంజీరా రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది దేవడొల్లా ప్రాజెక్ట్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది పాకాల రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది పాలకుర్తి రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది కిన్నరసాని రిజర్వాయర్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది కంతపాలి బ్యారేజ్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఆలీసాగర్ రిజర్వాయర్ నిజామాబాద్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజామాబాద్ గోదావరి రివర్కి కనెక్ట్ అయి ఉంది లోవర్ పెనగంగా రివర్ ఇరిగేషన్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయి ఉంది ఇంకోటి వచ్చేసి లోయర్ పెనగంగా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్రకు దగ్గరలో ఇది చంద్రపూర్ డిస్టిక్కి ఇంకా తెలంగాణ ఆదిలాబాద్కి మధ్యలో ఈ గోదావరి రివర్ ఫ్లోకి ఈ లోవర్ పెంగనగంగా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది లెండి నిజామాబాద్ ఇది మహారాష్ట్ర ఇది గోదావరి రివర్ కనెక్ట్ అయింది సర్దార్ మార్ట్ ఆదిలాబాద్ వన్ పాయింట్ ఫిఫ్టీ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది పెడవాగు ఆదిలాబాద్ గోదావరి రివర్ కనెక్ట్ అయింది నీలివాయి ఆదిలాబాద్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది గోదావాగు ఆదిలాబాద్ గోదావరి రివర్ కనెక్ట్ అయింది చెలిమేలవాగు ప్రాజెక్టు ఎన్టీఆర్ సాగర్ ఆదిలాబాద్ గోదావరి రివర్కి కనెక్ట్ అయింది పీపీ రావు ప్రాజెక్ట్ ఆదిలాబాద్ ఇంకా గోదావరి రివర్కి కనెక్ట్ అయింది వరకు కనెక్ట్ అయింది ఇప్పటివరకు చూసుకునే వచ్చేసి ఎక్కువ వరకు తెలంగాణకు మహారాష్ట్రకు ఆనుకునే అన్ని గోదావరి రివర్స్ లాగా ఉన్నాయి గోదావరి రివర్స్ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి ఏపీలో కృష్ణా రివర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణకు మహారాష్ట్రకి కొంతవరకు గోదావరి రివర్ అనేది కనెక్ట్ అయింది అలా కనెక్ట్ అయిన ప్లేసు వరద రివర్ వాయిగంగా రివర్ని కలిపిన చోటుని ప్రాణయిత నది అని అంటారు ఆ ప్రాణయిత నదినే మన కేసీఆర్ గారు దానిని దానిని ఈ ప్రాజెక్ట్ని చేద్దాం అనుకున్నారు అయితే ఇది మహారాష్ట్రకు సమీపంలో ఇది ఉండడం వల్ల అక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా అక్కడి దగ్గర ఉన్నటి మహారాష్ట్రకు సమీపంలో ఉన్నటి విలేజెస్ అన్నీ ఫ్లడ్స్తో అవన్నీ ఆ డ్యామ్ యొక్క ఫ్లో తోటి కోల్పోతాయని అక్కడ కట్టద్దని దాని వినోర్లో దాని గురించి ఇంకా అన్ని డిస్కషన్స్ జరిగి వాటి విన అక్కడ కన్స్ట్రక్షన్ జరగద్దని ఒక బిల్ని అయితే మహారాష్ట్రకు పాస్ చేయడం జరిగింది దానితోటి అక్కడ ఈ ప్రాణాయిత రివర్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది దానిని కాకుండా అయితే తెలంగాణలో చూసుకుంటే ముప్పై మూడు డిస్టిక్లు ఉన్నాయి ముప్పై మూడు డిస్టిక్స్కి కావాల్సిన విధంగా ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేశాడు ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి టూ నాట్ ఫోర్ టీఎంసీ తోటి దీనిని మొదలు పెట్టడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టు చేయడానికి మెయిన్ కారణం గోదావరి రివర్ అనేది ఇంతవరకు మనం చెప్పుకున్న గోదావరి రివర్ కనెక్షన్స్ అన్నీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఒక పాయింటింగ్ మ్యాప్ తోటి కనెక్ట్ అయ్యాయి అలా వాటిని ఆధారం చేసుకొని మహారాష్ట్ర నుంచి కలిసిన వరద వరద రివర్ను ఇంకా వాయి గంగా రివర్ని కలిసినట్టు దానిని ప్రాణాయితని దాన్ని బేస్ చేసుకొని దానితో మిగతా రివర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు చేసే ప్రాజెక్టే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అలా వన్ లింక్ టూ లింక్ అంటూ సిక్స్ సెవెన్ వరకు లింక్స్ ఉన్నాయి రివర్ నుంచి మేడిగడ్డ మేడిగడ్డ నుంచి అన్నారం ప్రాజెక్ట్ అన్నారం నుంచి సుద్దిలా బ్యారేజ్ సుద్దిల్లా బ్యారేజ్ నుంచి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాని నుంచి మేడారం కెనాల్ దాని నుంచి లక్ష్మీపూర్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకుంటే లక్ష్మీపూర్లో ఇక్కడ హై కెపాసిటీ మోటార్స్ ఉంటాయి దీన్ని బాహుబలి మోటార్స్ అంటారు దీనికి మొత్తం లెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ దీని యొక్క టూ టనల్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది టనల్స్ నిర్మాణం ఎందుకు జరుగుతుంది అనేది దీని యొక్క దాని యొక్క వాటర్ కండిషన్ని అక్కడ ఉన్నటి వాతావరణాన్ని గమనించి అక్కడ స్టోన్స్ అనేది హై ఫామ్లో ఉండడం వల్ల ఇంకా వాటి యొక్క ఫెసిలిటీస్ని అనుకూలంగా ఉండడానికి టనల్ పద్ధతిని వాడడం జరిగింది ఈ విధంగా కాళేశ్వరంకి వన్ టూ త్రీ అనుకుంటూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లింక్స్ తోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉన్నది ఇప్పటి వరకు మనకు ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ఫ్యూచర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోపు కంప్లీటెడ్ మనకు కాళేశ్వరం ప్రాజెక్టు డీటెయిల్స్ని థర్టీ త్రీ డిస్టిక్స్లో వాటర్ ఫ్లో కండిషన్స్ని గోదావరి రివర్కు కనెక్ట్ అవ్వడం చూస్తాం నెక్స్ట్ వచ్చేసి ఏపీలో చూసుకుంటే ఏపీలో ఎక్కువ శాతం కృష్ణా రివర్ ఉంది కృష్ణా రివర్ గురించి చెప్పాలంటే ముందుగా కృష్ణా రివర్లో ఎక్కువగా చూసుకుంటే నాగార్జున సాగర్ అనేది తెలవని వాళ్ళు ఉండరు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది నల్లగొండ డిస్టిక్లో ఉంది దీని యొక్క కన్స్ట్రక్షన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగింది దీని యొక్క మెజెస్టిక్ హైట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇది యొక్క దీని యొక్క గేట్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గేట్స్ వన్ కిలోమీటర్ లాంగ్ వరకు క్రెస్టెస్తో ఉంటుంది ఇంకా ఒక నాగార్జున అనే ఒక పెద్ద యోగి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు నెహ్రూ గారు దీని బాధ్యతలు దీనికి గురించి సేకరణ చేశారు అప్పట్లో నెహ్రూ పరిపాలనలో తర్వాత వచ్చేసి కృష్ణా రివర్కి నాగార్జున సాగర్ టేల్ పౌండ్ నల్లగొండ డిస్టిక్లోనే లోనే ఇంకోటి ఉండడం జరిగింది తర్వాత జురాలా ప్రాజెక్ట్ మహబూబ్ నగర్ ఇది నైన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ టీఎంసీ కృష్ణా రివర్కి కనెక్ట్ అయింది లోవర్ జురాలా ఇది కూడా కృష్ణా రివర్కి కనెక్ట్ అయి ఉన్నది ఈ విధంగా కృష్ణా రివర్కి కృష్ణా రివర్కి కృష్ణా రివర్ యొక్క ఫ్లోకు తగ్గట్టు వీటి యొక్క డ్యామ్స్ రిజర్వాయర్స్ నిర్మాణం జరిగాయి తర్వాత చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ శ్రీశైలంలో ఉంది ఇది కృష్ణా రివర్కి కనెక్ట్ అయి ఉంది దీని యొక్క థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వచ్చేసి అంటే టీఎంసీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పోలవరం ప్రాజెక్ట్ పోలవరంలో ఉంది వన్ నైంటీ ఫోర్ సోమాశీల డ్యామ్ సోమాశీల విలేజ్లో ఉంది పెన్నా రివర్కి కనెక్ట్ అయ్యింది ఇంకా దీని యొక్క టీఎంసీ సెవెంటీ ఫైవ్ పులిచెంతల ప్రాజెక్ట్ పులిచెంతల టీఎంసీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ సెవెన్ కృష్ణా రివర్ ఇంకోటి వచ్చేసి నల్లమాలాసాగర్ రిజర్వాయర్ మార్కాపూర్ ఇది కృష్ణా రివర్కి కనెక్ట్ అయింది టీఎంసీ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ జలపూట్ డ్యామ్ జలపూట్ దీని యొక్క టీఎంసీ థర్టీ ఫోర్ పాయింట్ ట్వంటీ సెవెన్ మచ్కొండ రివర్ గండికోట రిజర్వాయర్ గండికోట విలేజ్ దీని యొక్క టీఎంసీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఫోర్ పెన్నా రివర్కి చిత్రవాతి రివర్కి మధ్యలో ఉంది కళ్యాణి డ్యామ్ తిరుపతి ఇది దీని యొక్క టీఎంసీ ట్వంటీ ఫైవ్ ఈ స్వర్ణముఖి రివర్కి కనెక్ట్ అయింది బ్రహ్మసాగర్ రిజర్వాయర్ బ్రహ్మగిరి మతం ఇది పెన్నా రివర్కి కనెక్ట్ అయింది దీని యొక్క టీఎంసీ సెవెంటీన్ పాయింట్ సెవెంటీ త్రీ వెలుగోడు బ్యాలెన్సింగ్ దీని యొక్క టీఎంసీ రి ఈ యొక్క రిజర్వాయర్కి టీఎంసీ వచ్చేసి గల్లేరు రివర్కి కనెక్ట్ అయి ఉంది దీని యొక్క టీఎంసీ చూసుకుంటే దీని యొక్క టీఎంసీ సిక్స్టీన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఉంది వెలుగోడు అనే ఏరియాలో ఉంది వచ్చేసి పాబర్ డ్యామ్ ఇది పెన్నా రివర్కి కనెక్ట్ అయి ఉంది ఇంకోటి వచ్చేసి కుంతాపురం బ్యారేజ్ అమరావతిలో ఉంది కృష్ణా రివర్కి కనెక్ట్ అయింది దీని టీఎంసీ టెన్ ఇంకా చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పర్ణపల్లి విలేజ్ దీని యొక్క టీఎంసీ టెన్ చిత్రవతి రివర్కి కనెక్ట్ అయింది మలయవరం డ్యామ్ మలయవరం టీఎంసీ నైన్ పాయింట్ నైంటీ సిక్స్ పెన్న రివర్కి కనెక్ట్ అయింది ధవలేశ్వర బ్యారేజ్ ఇది బ్రిటిష్ వాడు కట్టించాడు రాజమండ్రిలో దీన్ని కాటన్ ద్వారా కట్టించి దీనిని నిర్మాణం చేశాడు దీని యొక్క టీఎంసీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్టీన్ ఇది గోదావరి రివర్కి కనెక్ట్ అయింది ఇంకోటి వచ్చేసి మిడ్ పెన్నార్ డ్యామ్ మరుతాల్ విలేజ్ రివర్కి కనెక్ట్ అయింది దీని టీఎంసీ ఫైవ్ వెల్లిగాలు డ్యామ్ రిజర్వాయర్ ఇది పాపగ్ని రివర్కి కనెక్ట్ అయింది దీని టీఎంసీ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ ఇంకా రాజోలీ బాంద డ్యామ్ కర్నూలులో ఉంది దీని టీఎంసీ ఫోర్ తుంగభద్ర రివర్కి కనెక్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి గుండల కమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ చిన్నమల్లవరం ఇది దీని యొక్క రిజ రివర్ వచ్చేసి దేని కనెక్ట్ అయిందంటే గుండలకమ్మ రివర్కి కనెక్ట్ అయింది దీని టీఎంసీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ తాటిపూడు రిజర్వాయర్ తాటిపూడి విలేజ్ త్రీ పాయింట్ థర్టీ టూ టీఎంసీ గోస్తానీ రివర్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దీని యొక్క టీఎంసీ త్రీ కృష్ణా రివర్ తొట్టపల్లి బ్యారేజ్ తొట్టపల్లి విలేజ్ దీని యొక్క రివర్ దీనికి కనెక్ట్ అయిందంటే నాగవల్లి రివర్కి కనెక్ట్ అయింది వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ వన్ వచ్చేసి సంజీవయ్య సాగర్ డ్యామ్ గంజులాదీన్ విలేజ్ ఇది రివర్ దేని కనెక్ట్ అయింది అంటే ఆండ్రీ రివర్ కి కనెక్ట్ అయింది దీని టిఎంసీ టూ కేసుల బ్యారేజ్ కర్నూల్ తుంగభద్ర రివర్ కనెక్ట్ అయింది టిఎంసీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంకా జీడిపల్లి రిజర్వాయర్ జీడిపల్లి విలేజ్ టీఎంసి వన్ పాయింట్ సిక్స్టీ నైన్ ఆంద్రీ రివర్ గొల్లపల్లి రిజర్వాయర్ పెనకొండ టీఎంసీ వన్ పాయింట్ నైంటీ వన్ ఆంధ్రీ రివర్కి కనెక్ట్ అయింది ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా చాలా వరకు రివర్స్ ఫ్లోని బట్టి డ్యామ్స్ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరిగాయి వాటి యొక్క ఎన్విరాన్మెంట్ వెదర్ కండిషన్ వాతావరణం గతంలో దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వాతావరణ స్థితులు దాని కండిషన్స్ వాటి ఏరియాలలో ఏమేమి ఏర్పడ్డాయి వాటర్ ఫ్లో ఎలా ఉండేది వరదలు ఎప్పుడు వచ్చాయి ఆ ప్రాంతంలో నీటి మట్టం ఎంత ఉండుంది వరదలు వచ్చే అవకాశాలు ఉంటుందా లేదా అని పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఆలోచించి ఫ్యూచర్లో దీని యొక్క ఎస్టిమేషన్ ఎంత అని అంచనా వేసుకొని రివర్స్ ఆనకట్టలకు ఇంకా చెరువులకు కనెక్ట్ అయ్యే పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ రిజర్వాయర్స్ని ఈ డ్యామ్స్ నిర్మాణం అనేది జరుగుతుంది అలా ఈ డ్యామ్స్ని యొక్క మ్యాపింగ్ అన్నిటినీ ఆధారాలని కలపబడుతుంది ఇది విధంగా కృష్ణా రివర్కి ఇంకా గోదావరి రివర్ తుంగభద్ర రివర్ ఇంకా పెన్నా రివర్ అలా పెద్ద పెద్ద రివర్స్కి బాగా ఖర్చు అయ్యే విధంగా వాటి యొక్క ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత సం ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇయర్ గ్యాప్ వాటి యొక్క ప్లానింగ్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది అంచనాతోటి దాని యొక్క నిర్మాణం జరుగుతుంది ఈ విధంగా డ్యామ్స్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్